ఎందుకంటే స్వయం కృషితో పైకొచ్చి కోట్లాది మంది ప్రజల్ని ఆలరించిన ప్రతి ఒక్కరు కూడా కారణజన్ములే ఈరోజు నాయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి చలన చిత్రంలో ఒక నటుడుగా ప్రారంభమై మెగాస్టార్గా అవటం అనేది అందరి వల్ల కూడా సాధ్యం కాదు అంతేకాకుండా కోట్లాది మంది అభిమానులు పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తులు 10 మందికి మార్గదర్శకులుగా కావాలి 10 మంది ఆయన జీవిత చరిత్రని చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది మరి ఈ రోజున వినాయకరావు గారు రాసిన ఈ మెగాస్టార్ లెజెండ్ అనే బుక్కు మరి ఖచ్చితంగా దీనిలో గతంలో మీ ఎన్టీ రామారావు చిత్రం చూసి గుర్తుండిపోయేవాళ్ళు అలాగే ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు వీళ్ళందరూ ఇప్పుడు దాస నారాయణరావు సో అదే మోడల్ ఇది కూడా చక్కగా చూడటాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా అభిమానులు ఈరోజు సినిమా అభిమానులు కాని వాళ్ళు ఎవరు లేరు సో సినిమాలో జరిగిన వాళ్ళ జీవితంలో పడిన కష్టాలు కూడా చాలా ఉంటాయి అది సామాన్యంగా సినీ నటుల జీవితం ఎప్పుడూ కూడా ఒకే దీంతో ఉండదు ఎప్పుడు అనేకమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అనేకమైన టెన్షన్ ఒత్తిళ్ళు ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా నిబ్బరంతో దీర్ఘకాలంగా ఒక హీరోగా పరిణమించబడటం అనేది సామాన్యులు సాధ్యమయ్యేది కాదు అందువల్ల మరొకసారి ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఒక పెద్ద నటుడుగానే మనందరికీ తెలుసు కానీ ఆయన జీవితం ఎప్పటికప్పుడు ఆయన తన తల్లి మీద ప్రేమని చూపించటం అదే విధంగా తల్లి ద్వారా ఎంత ప్రేరణ చెందారో ఆమె సినిమాలంటే చాలా ఆసక్తి ఏ విధంగా ఎద్దుల బండి మీద సినిమాలు చూసొచ్చి తన కొడుకు అంత పెద్ద నటుడు అవ్వాలని చెప్పి ఆమె కోరుకున్నారు ఆ విధంగా తల్లి కోరిక తీర్చటమే కాకుండా ఆయన ఎదిగిన తీరు చాలా ఒక నటుడు అనే కాదు ఒక వ్యక్తిగా ఆ స్థాయి నుంచి స్వయం ప్రతిపత్తితో ఎదిగిన తీరు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అదేవిధంగా తల్లిని గౌరవించటం కానీ కుటుంబ వ్యవస్థని ఆయన చక్కగా దాన్ని ప్రాణం పోసినట్లుగా ప్రతి ఒక్కరికి కనిపిస్తారు నటన అనేది అసలు అమోఘం అది మనం ఎవరో చెప్పాల్సిన పని లేదు ఒక మెగాస్టార్గా ఎంతోమంది ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకుని ఉన్నారు ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయన జీవితం కుటుంబంతో సంతోషంగా అభిమానులతో ఆనందంగా మరిన్ని సినిమాలతో మరింత మందిని ఆలరించాలని చెప్పి కోరుకుంటున్నాను